దేశవ్యాప్తంగా కరోనా విస్తరించి ఒక ఎపిడెమిక్ లాగా మరి చాలా మందికి కరోనా వ్యాధి వచ్చి ఒక విపత్తు పరిస్థితి నేడు ఏర్పడింది. మన దేశంలో కూడా కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తుంది. తెలంగాణ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రధానంగా విదేశీయులు ఇతర దేశాల నుంచి వచ్చిన తెలంగాణ వాసులకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు ఇళ్లలో ఉండాలని, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఏమైనా అనుమానాలు ఉంటే సెల్ఫ్ క్వారంటైన్ సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం, పాజిటివ్ వస్తే పూర్తిగా ఆసుపత్రిలో చికిత్స పొందడం చాలా ముఖ్యమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వైరస్కు చికిత్స లేదు, నివారణ ఒకటే మార్గం. మనమంతా కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తేనే కరోనా నివారణ జరుగుతుంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం పిలుపునిచ్చిన మేరకు నేడు రేపు ఆదివారం 22వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 14 గంటల పాటు మీరు ఇండ్లల్లో ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఈ జనతా కర్ఫ్యూలో మరి ఎవరు బయటికి పోకుండా అందరూ కూడా వారి వారి ఇండ్లల్లోనే ఉండాలని చెప్పి నేను మరోసారి కోరుకుంటున్నాను. ఈ విధంగా చేస్తే కొంత ఆ వైరస్ విస్తరించకుండా ఉంటుందని చెప్పి వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో పూర్తిగా రాజకీయాలకు అన్నింటికీ అతీతంగా ప్రతి ఒక్క పౌరుడు విధిగా నిర్వర్తించాలి. అలాగే కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు అది విస్తరించకుండా ప్రభుత్వం అన్ని రకాల వ్యాపారాలు, పాఠశాలలు, కాలేజీలు, రవాణా, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు విరామం ఇచ్చింది. దీనివల్ల దినసరి కూలీలు చేసుకునేవారు, రోజువారి వ్యాపారాలు చేసుకునేవారు, పేదలు, మధ్యతరగతి ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పేదలకి ఉచితంగా బియ్యం, నిత్యావసర వస్తువులు సరఫరా చేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తెల్ల రేషన్ కార్డులున్న పేదలకు ప్రభుత్వం అందించే నిత్యావసర వస్తువులు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందించాలని చెప్పి మేము సూచిస్తున్నాము. పేద మధ్యతరగతి ఉద్యోగులు, చిన్న వ్యాపారులు బ్యాంకుల నుంచి, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకొని నెలవారీ ఈఎంఐలు కడుతుంటారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు మరి ఎటువంటి పెనాల్టీ లేకుండా ఈఎంఐలని వాయిదా వేయాలని చెప్పి కూడా కోరుతున్నాము. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి పూర్తిగా మెడిసిన్స్ స్టాక్ చేసుకోవాలి, సర్వీసెస్ మరింత మెరుగుపరచాలని చెప్పి కూడా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా పేదలకి, నిరుపేదలకి, మధ్యతరగతి కుటుంబం వారికి అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఈజీగా అందుబాటులో ఉండేగా విధంగా ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేకంగా నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నేను అప్పీల్ చేస్తున్నా, మీరు 100కి 100% జాగ్రత్తలు తీసుకోండి. అత్యవసర పనులు తప్పితే ఇండ్ల బయటికి పోవద్దు. ఎప్పుడు చేతులు కడుక్కోవాలి. అందరికి కూడా మీరు తూచా తప్పకుండా
ఈ కరోనా నివారణ చర్యలు మీరు తీసుకోవాలి, మీ కుటుంబ సభ్యులు తీసుకునే విధంగా చూడాలి, అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి, ఏమాత్రం దీంట్లో అజాగ్రత్త పడే మరి అవకాశం రాకూడదు. కరోనా నివారణ కోసం ఇతరులకు ప్రత్యేకంగా నిరుపేదలకు అన్ని విధాలుగా మీరు సహాయపడాలని చెప్పి మీకు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కరోనాతో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వీయ నియంత్రణ, పరిశుభ్రత, బయట తిరగకుండా ఉండటం లాంటివి చేస్తూ కరోనా నివారణకు ప్రజలందరూ సహకరించాలని చెప్పి సవినయంగా కోరుతున్నాను. నమస్కారం. న్యూస్ మీటర్ అనే వెబ్ ఛానల్ తెలుగులో ఇంగ్లీష్లో రావడం చాలా శుభపరిణామం. వీక్షకులు అందరినీ కూడా మరి అపీల్ చేస్తున్నారు, మీరు ఈ యొక్క న్యూస్ మీటర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీక్షించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది, దాన్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మ పద్మావతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు. హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ హర్షిత చౌదరి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మీటర్ తెలుగు.